శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించుకుంటూ స్వామివారి ఆశీస్సులు పొందడం సంతోషదాయకమని కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డిలు తెలిపారు. కమలాపురం నగర పంచాయతీ రైల్వే గేటు వద్ద గల శ్రీ రాధాకృష్ణ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా ఆలయ 8వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచి ఆలయ అర్చకులు ఉత్సవాల్లో భాగంగా సుప్రభాతం, గోపూజ, మూలమూర్తికి అభిషేకం, సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, భజనలు నిర్వహించారు. అలాగే స్వామివారికి తులసి సహస్రనామార్చన, కుంకుమార్చన, నక్షత్ర కుంభహారతి, వేదస్వస్తి, తీర్థప్రసాద వితరణ జరిగాయి. మధ్యాహ్నం పూజల్లో పాల్గొన్న వేలాది మంది భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి కుటుంబ సభ్యులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందరికీ నమస్కారం. ఈరోజు హిందువులకు ఎంతో ముఖ్యమైన రోజు. ఆ శ్రీకృష్ణుని యొక్క జన్మాష్టమి ప్రతి సంవత్సరం కూడా కమలాపురంలో ఈ కృష్ణుని గుడి అంటే ఈ గుడి కట్టి 8 ఏళ్ళైంది. ఇది 8వ వార్షికోత్సవం, 8వసారి కృష్ణాష్టమి ఉత్సవాలు జరుపుతూ ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా వేలాది మంది భక్తులతో ఇక్కడ చాలా గ్రాండ్గా కృష్ణాష్టమి ఉత్సవాలు జరుగుతాయి. ఆయన యొక్క లీలలు, ఆయన యొక్క దృష్టిలో అందరూ ఉండాలా, ఆయన కృపకు అందరూ నోచుకోవాలని చెప్పేసి అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. పొద్దున గోపూజతో మొదలు పెట్టుకొని పుణ్యావచనం చేసుకొని అభిషేకం చేసుకొని అలంకరణ, అలాగే సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ముగ్గుల పోటీలు, భజన కార్యక్రమాలు, పల్లెటూరుల్లో అందరికీ ఉత్సాహపరిచే బండలావుడు పోటీలు, ఇవన్నీ కూడా చాలా వైభవంగా జరుగుతుంది. వేలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం వచ్చి పాల్గొని ఆ శ్రీకృష్ణు యొక్క కృప పొందుతారని చేస్తూ ఉన్నాం. దీనికి ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా సహకరించి వాళ్ళ వంతు వాళ్ళ పనులు చేస్తూ ఎవరంతకు వాళ్ళు పనులు చేసుకుంటూ దీన్ని చాలా గ్రాండ్గా చేస్తారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క కృప ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి ఈ కమలాపురం తాలూకా ఈ కాలం మంచి వర్షాలు పడి రైతులందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటూ ప్రార్థనలు జరుగుతాయి. అందరూ కూడా వచ్చి దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలని చెప్పేసి మరి అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ప్రతి సంవత్సరం ఇలాగే ఇంకా బాగా చేయాలని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఇంకా బాగా చేస్తామని చెప్పి కూడా అనుకుంటూ సెలవుకుంటాను. కృష్ణాష్టమి శుభాకాంక్షలు. అలాగే ముందు మీకు పత్రికా విలేకరులకు, ఆ తర్వాత మా కార్యకర్తలకు, ఆ తర్వాత నియోజకవర్గ ప్రజలకు, జిల్లా ప్రజలకు అందరూ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇక్కడ మనం సుమారు 9 సంవత్సరాల కిందట ఈ దేవాలయం నిర్మించడం జరిగింది. నిర్మించినప్పుడు చాలామంది స్వామీజీలు 5 రోజులు కార్యక్రమం ఉంటే 5 రోజులు ఒక్కొక్క స్వామీజీ రావడం జరిగింది. శ్రీ శ్రీ చిన్నజీయర్ స్వామి ఆశీస్సులతో ఆ రోజు చేయడం జరిగింది. ఆ రోజు బాలకృష్ణ గారు కూడా కుంభాభిషేకం కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రతి సంవత్సరం కూడా కృష్ణాష్టమికి ఉత్సవాలన్నీ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా ఫస్ట్ గోపూజ చేస్తారు, ఆ తర్వాత అభిషేకం, ఆ తర్వాత అలంకరణ చేసే ప్రదర్శన జరుగుతుంది. అలాగే చాలా వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. గ్రామాల నుంచి వచ్చి భజన కార్యక్రమాలు చేస్తారు. అలాగే బ్రాహ్మణులు వచ్చి వేదాలు వర్తిస్తూ ఉంటారు. అలాగే మనందరి కూడా అక్కడ బయట ముగ్గుల పోటీలు ఉంటాయి, అలాగే బండలాగుడు పోటీలు ఉంటాయి, సాయంత్రం ఉట్టి కొట్టే ప్రోగ్రాం ఉంటుంది, సాయంకాలం చిన్నపిల్లలందరూ కూడా కృష్ణ వేషధారణ వేపించేసి వాళ్ళందరూ కూడా బహుమతులు కూడా, చిన్నపిల్లలు ఎంతమంది వచ్చినా వాళ్ళందరికీ కూడా బహుమతులు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కొంతసేపు ఉంటే దర్శనం ఏర్పాటు చేస్తారు. దర్శనం ఏర్పాటు చేసి అక్కడ మనందరికీ కూడా ప్రసాదాలు ఉంటాయి. అందరూ మీరు కూడా ఉండేసి కొంతసేపు ప్రసాదాలు తీసుకొని ఆ స్వామివారి ఆశీస్సులు మీకు అందరికీ కూడా ఉండాలని. సాయంకాలం కూడా ఇవన్నీ అయిపోయిన తర్వాత గ్రామ మెరవని ఉంటుంది, స్వామివారి మెరవని ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం చేసే కార్యక్రమాలే. దాంతో భాగంగా అందరినీ కూడా ఈ సంవత్సరము ఇప్పటికీ వర్షాలు లేక కొంచెం కరువు కాలంగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. దేవుడు సహకరించి కృష్ణస్వామి వర్షాలు కురిపించేసి
మంచి పంటలు పండించాలనేది ఆ స్వామిని కోరుకుంటున్నాం. ఎందుకంటే మన ప్రాంతంలో ఇప్పటికైతే కరువు ఛాయలు కనిపిస్తూ ఉన్నాయి. పంటలు వేసిన పంటలు వెండిపోయినాయి. ఇప్పుడు కొత్త పంటలన్నీ మళ్ళా వేసుకునేదాన్ని కూడా ప్రభుత్వాన్ని కూడా చెప్పినాం. ఈ వేసిన పంటలు పోయినాయి, వాళ్ళందరికీ కూడా విత్తనాలు సరఫరా చేయండి ఉచితంగా అని చెప్పినాం. ఉచితంగా విత్తనాలు ఇచ్చేసి ప్రజలు చేయాలని, మంచి వర్షాలు పడి మంచి పంటలు పండాలని, ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలని కోరుకుంటూ ఆ స్వామివారిని మనసారా దేవిస్తాం.